Hi friends, welcome back to channel. Na peru Vellanreddy. So friends, total ga maniki TS Dost 2022 ki sambandhinchi third phase counseling అనేది అయితే కూడా స్టార్ట్ అయ్యింది. సో ఇదైతే కూడా ఫైనల్ ఫేజ్ అన్నమాట. సో దీని తర్వాత మనకి ఎటువంటి కౌన్సిలింగ్స్ అయితే జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది అయితే లేదు. సో జరిగితే మనకి స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అయితే ఒకటి మాత్రం అయితే జరుగుతుంది. అండ్ సో మ్యాక్సిమం ఎవరికైతే ఫస్ట్ సెకండ్ ఫేజెస్లో సీట్ రాలేదో, సో ఇప్పటివరకు అసలు దోస్త్ రిజిస్ట్రేషన్స్ చేసుకోకపోయినా మీరు ఖచ్చితంగా డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఏదైతే కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యి సో ఏమైనా మీకు స్కాలర్షిప్స్ కావచ్చు ఇవన్నీ కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా దోస్త్ ద్వారానే మీకు అడ్మిషన్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో థర్డ్ ఫేజ్కి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అయితే కూడా చూసుకోవచ్చు. విత్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 400తో మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డేట్స్ అయితే కూడా అప్డేట్ అయితే చేశారు. ఇక్కడైతే చూడవచ్చు మనకి 12th పాయింట్ దగ్గర నుండి కూడా ఫేజ్ 3 రిజిస్ట్రేషన్స్ అని కంప్లీట్గా మనకి 29th ఆగస్టు నుండి నెక్స్ట్ మంత్ 12th వరకు కూడా మనం రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అని అయితే కూడా 29th ఆగస్ట్ నుండి నెక్స్ట్ మంత్ 12th వరకు కూడా మనం వెబ్ ఆప్షన్స్ అయితే కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫేజ్ 3లో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే చేయించుకోవాల్సి అనుకున్నట్టయితే సో మ్యాండేటరీగా అయితే చేయించుకోవాలి ఎవరైతే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉన్నారో. సో వాళ్ళైతే కూడా నెక్స్ట్ మంత్ 9th ఏంటంటే సో ఏదైతే యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయో సో మీరు ఆ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన టైమింగ్స్ అయితే కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకి 10 AM నుండి 4 PM వరకు కూడా మనకి వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే కూడా స్పెషల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసేటప్పటికి క్యాప్, NCC, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైతే స్పోర్ట్స్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కిందకైతే వస్తారు. సో మీ యొక్క వెరిఫికేషన్ అనేది అయితే కూడా నెక్స్ట్ మంత్ 9th అయితే జరుగుతుంది. అంటే సెప్టెంబర్ 9th వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఫైనల్గా మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది అయితే కూడా 16th నెక్స్ట్ మంత్ 16th అయితే కూడా రిలీజ్ అయితే చేస్తారు. అండ్ దాని తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చూసుకోవచ్చు. 16th సెప్టెంబర్ నుండి 22nd సెప్టెంబర్ వరకు కూడా మనకి ఫేజ్ 3కి సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. సో ఇవైతే కూడా ఫేజ్ 3కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. ఫర్దర్గా కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి వీటికి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా టీఎస్ అండ్ ఏపీకి సంబంధించి డిగ్రీ, బీటెక్ అండ్ స్కాలర్షిప్ అప్డేట్స్ అన్నీ అయితే కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లే కానీ ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.